అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం. కర్షక లోకపు కాంతిపుంజం అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటిని నందనవనంలా మార్చుకున్నా నెల్లూరు వైద్య దంపతులు. విత్తన ఎంపిక కొనుగోళ్లలో జాగ్రత్తలు. వర్షాకాలంలో కోళ్లఫారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రస్తుతం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పంటలు విత్తుకునే ముందుగా నాణ్యత గల విత్తనాన్ని ఎంపిక చేసుకోవటం ముఖ్యం. ఎందుకంటే మనం ఎంచుకునే ఉత్పాదకమే పంట దిగుబడికి కీలకం. ఆరుగాలం పడ్డ కష్టం ఫలించాలంటే విత్తనం, ఎరువులు, మందుల ఎంపిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా సీజన్ ప్రారంభం కాగానే విత్తనాలకు డిమాండ్ ఉంటుంది. ఇదే అదనుగా కొంతమంది నకిలీ వ్యాపారులు ఊరు పేరు లేని నాసి రకాలను రైతులకు అంటగట్టి మోసాలకు పాల్పడుతుంటారు. అది తెలియని రైతులు అధిక దిగుబడుల ఆశతో బిల్లులు లేకుండానే వారు చెప్పింది నమ్మి కొనుగోలు చేస్తారు. ఇలాంటి విపత్తులు జరగకుండా విత్తనాల కొనుగోలు సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విత్తనం కొనుగోలు చేసేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం ఏడియా డాక్టర్ దామోదర్ రాజు. అయితే రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి విత్తనాలు కొంటూ ఉన్నారు. ఎందుకంటే సీజన్ ఆరంభమైంది, అన్ని రకాల పంటలు వేసుకోవాలి. ముఖ్యంగా వరి, తర్వాత జొన్న, కంది కానీ ఇలాంటి పంటలు వేసుకోవాలి. విత్తనాలు కొంటూ ఉన్నారు. కాబట్టి రైతులకు ఒక సందేహం ఏంటంటే ఎక్కడైతే మంచి విత్తనాలు దొరుకుతాయి, మనం విత్తనాలు కొనుగోలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాణ్యమైన విత్తనం కావాలంటే ఏం చేయాలి. అయితే మనము ఎప్పుడైనా సరే విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే మనం విత్తనాలు కొనాలి, మొట్టమొదటి పాయింట్. తర్వాత రెండవది ఏంటంటే మనకు నమ్మకం ఉన్న కంపెనీ కానీ నమ్మకం ఉన్న సంస్థ కానీ విత్తనం కొనుగోలు చేస్తే మంచిది. ఇంకొకటి ఏంటంటే రైతులు తప్పనిసరిగా విత్తనం కొన్నప్పుడు దానికి బిల్ నెంబర్తో సహా ఉన్న బిల్లును వారి విత్తన వ్యాపారి సంతకంతో పాటు ఆ బిల్లు తీసుకుని విత్తనం కొనాలి. లేని పక్షంలో రైతులు కల్తీ విత్తనం బారిన పడే అవకాశం ఉంటుంది. అన్నిటికైనా ఉత్తమమైన విత్తనం ఏంటంటే ముఖ్యంగా వరి విషయానికి వచ్చినప్పుడు వేరుశనగ, కానీ తర్వాత పెసర, మినుము ఇట్లాంటి స్వపరగా సంపర్క పంటలకు మంచి విత్తనం ఏంటంటే మంచి సోర్స్ నుంచి మొదలు వాళ్ళు విత్తనం కలెక్ట్ చేసుకుని రైతులకు రైతులే పండించుకున్న విత్తనమే అత్యుత్తమైన విత్తనం. ముఖ్యంగా వరి విషయానికి వస్తే మీరు ఒక మంచి సోర్స్ నుంచి విత్తనం తెచ్చుకొని మీరే దాన్ని ఒక మడి బాగా సాగు చేసి వేరే కోసుకొని వేరే కొట్టుకొని ఎండబెట్టుకొని మీ విత్తనం మీరు వాడుకుంటే అత్యుత్తమైన విత్తనం. ఎందుకంటే మీకే తెలుస్తుంది కాబట్టి. ఇకపోతే పక్క రైతు దగ్గర నుంచి మీకు పంట చూసిన తర్వాత అది తీసుకున్నా కూడా అది కూడా మంచి విత్తనమే ఉంటుంది. ఇది కాకుండా మనం మార్కెట్ మీద ఆధారపడి కొనాల్సి వచ్చినప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కానీ, లేదంటే మనకు తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కానీ కొనుగోలు చేసినట్లయితే మంచి విత్తనం పొందే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు సొసైటీస్ ఉన్నాయి కొన్ని, అంటే ములకనూరు సొసైటీ, తర్వాత గట్టుదిద్దనపల్లి సొసైటీ, చాలా సొసైటీస్ ఉన్నాయి. ఈ సొసైటీ ద్వారా కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది, వాళ్ళ దగ్గర కూడా మంచి విత్తనం అందుబాటులో ఉంది. తర్వాత కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి మీకు. అయితే గతంలో మీరు వాటి యొక్క చరిత్ర
చూసుకొని మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అమ్మినట్లయితే మీకు కంపెనీ మీద నమ్మకం ఉన్నట్లయితే ఆ సంస్థ నుంచి మీరు విత్తనాలు కొనుగోలు చేస్తే మీకు మంచి విత్తనం అందే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్న తర్వాత కూడా వాళ్ళు కొన్న ఆ బిల్లును తర్వాత ఆ విత్తనం యొక్క బ్యాగ్ను మీరు పంట అయిపోయేంత వరకు భద్రపరచుకున్నట్లయితే దాని మీద అన్ని వివరాలు ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మళ్ళీ అవి మనకు ఉపయోగపడతాయి. అది కూడా రైతులు గుర్తుంచుకోవాలి. పెరుగుతున్న గ్రుడ్లు మాంసం వినియోగం కోళ్ల పరిశ్రమను విస్తరింపచేస్తున్నాయి. సున్నితమైన కోళ్లు వాతావరణ పరమైన మార్పులకు త్వరగా ఒత్తిడికి లోనవుతాయి. ప్రస్తుత వర్షాకాలం కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఎడతెరిపిలేని వర్షాలు ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. తడిచే మేతలు పెరిగే తేమ వల్ల కోళ్లలో నిమోనియా కాక్సిడియాసిస్ కొక్కెర వంటి రోగాలు సోకి కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు కోళ్ల పెంపకం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. వర్షాకాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు నుంచి తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో ఉన్న వాతావరణం బ్రాయిలర్ కోళ్ళలో పెరుగుదలకి అదేవిధంగా లేయర్ కోళ్ళలో గుడ్ల ఉత్పత్తికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ వర్షాల వల్ల ఈ షెడ్లలో తడి ఎక్కువగా ఉండటం, వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల కోళ్ళలో శ్వాస సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోళ్ళకిచ్చే దానాతో సంబంధించిన ముడి పదార్థాల్లో తేమ వల్ల బూజు చేరి అఫ్లోటాక్సిన్స్ ప్రభావం వల్ల కోళ్ళలో మరణాలు అధికంగా ఉండడం, అదేవిధంగా సరైన ఎదుగుదల లేకపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం వంటి విపరీతమైన పరిణామాలు కూడా ఈ వర్షాకాలంలో ఉంటాయి. శ్వాస సంబంధమైన వ్యాధులు కానీ లేదా జీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ రాకుండా ఉండాలంటే వర్షాకాలం ప్రారంభానికి కొద్ది రోజులు ముందుగానే కోళ్ళ షెడ్కు ప్రక్కన కట్టవలసిన పరదాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వర్షం పడేటప్పుడు ఈ పరదాలు వేసుకోవాలి. దీనివల్ల షెడ్ లోపలికి వర్షం నీరు పడకుండా లిట్టర్ తడవకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా డీప్ లిట్టర్ ఫారాల్లో లిట్టర్కు ఉపయోగించే వరిపొట్టు, వేరుశనగ తొక్కలు, గడ్డి, చిరుకు పిప్పి, రంప పొట్టు మొదలైనవన్నీ కూడా వర్షాకాలానికి ముందే ఈ కావలసినంతగా ఈ మన ఫారాల్లో నిల్వ చేసుకోవాలి. ఈ కోళ్ళ దానా లేదా దానాకు అవసరమైన ముడి పదార్థాలు కానీ వర్షాకాలానికి ముందుగానే ఫారాల్లో నిల్వ చేసుకున్నట్లయితే రవాణా టైంలో మనకి ఇవి తడిచిపోయే అవకాశం ఉండదు. తర్వాత వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల దానాలో మైకోటాక్సిన్స్ ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి టాక్సిక్ బైండర్స్ని మనం దానాలో కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా పాటించాలి. బ్రూడింగ్ సమయంలో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ ఉష్ణాన్ని సమకూర్చడానికి ఉపయోగించే అంటే సాధారణంగా ఈ వర్షాకాలంలో ఈ పవర్ అనేది కరెంట్ అనేది ఎక్కువగా ఇంటరప్ట్ అవుతుంటుంది. కాబట్టి ఈ విద్యుత్తుకి ప్రత్యామ్నాయంగా బొగ్గు కుంపట్లు లేదా ఇతర ఈ కిరోసిన్ ల్యాంప్స్ వీటిని వాడుతూ ఉంటారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే అమోనియా, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు షెడ్లో గుండిపోతే మళ్ళీ వాటి వల్ల ఈ కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా పరదాలని మనకి ఒక అడుగు లేదా 30 అడుగు వరకు ఖాళీ ఉంచి కట్టినట్లయితే ఈ వాయువులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కాక్సిడియోస్ వ్యాధి ప్రబలే అవకాశం కూడా ఎక్కువగా ఈ వర్షాకాలంలో ఉంటుంది. కాబట్టి కాక్సిడియో స్టార్ట్స్ని దానాలో కలుపుకోవాలి. కోళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు సిఆర్డీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి ఒత్తిడి తగ్గించడానికి విటమిన్లు అదేవిధంగా విటమిన్ సి వంటి సప్లిమెంట్స్ అధికంగా వాడవలసి ఉంటుంది. అదేవిధంగా షెడ్ చుట్టుపక్కల కనీసం 5 మీటర్ల దూరం వరకు శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా వర్షం నీరు ఎక్కువగా అక్కడ పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గడ్డి తర్వాత ఇతర ఈ పొదలు ఏవి కూడా అక్కడ మొలవకుండా చూడాలి. ఎందుకంటే పాములు మొదలైన ఈ జంతువులు అక్కడికి వచ్చే అవకాశం లేకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ వర్షాకాలంలో ఈగలు బెరద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవే ఎక్కువగా ఈ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతాయి. కాబట్టి వీటికి సంబంధించి ఈ ఎక్టో ప్యారసైటిక్ మందులు కూడా పిచికారీ చేయవలసి ఉంటుంది. తర్వాత
ఈ డీప్ లిటర్ షెడ్లో కోడి పిల్లలు అదేవిధంగా కోళ్ళకు సరిపడిన నీళ్లు నీటి తొట్టెలను అదేవిధంగా మేత తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నీళ్ల తొట్టెలు చుట్టుపక్కల ఈ పాకు చేరినట్లయితే దాని మూలంగా కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కోళ్ళై వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి తొట్టెల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ఉండాలి. ఈ వర్షాకాలంలో ఈ విద్యుత్ సరఫరాల అంతరాయం మూలంగా గుడ్లు పెట్టే ఈ షెడ్స్లో సరైన వెలుతురుని ఇవ్వలేకపోతారు. అంటే రోజుకి 16 గంటలు లైటింగ్ కావాలి. కాబట్టి అంత లైటింగు కోళ్ళకి అందనప్పుడు గుడ్ల ఉత్పత్తిలో తేడా వస్తుంది. కాబట్టి మబ్బులు కాసే టైంలో లేదా వర్షం పడే టైంలో షెడ్ లోపల లైట్లు వెలిగించి ఉంచాల్సి ఉంటుంది. 16 గంటలు ఆ విద్యుత్ లైట్ అనేది ఆ కోళ్ళకు ఉన్నట్టు చూసినట్లయితే గుడ్ల ఉత్పత్తి కూడా బాగుంటుంది. కనుక మినిమం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో ఉన్న ఈ వ్యాధుల్ని అరికట్టి కోళ్ళ ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. గతంలో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి కోసం పార్కులకు వెళ్లేవారు నగరవాసులు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సొంత ఇంటినే నందనవనంలా మార్చుకుంటున్నారు. ఇంటికి అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలను సేంద్రీయ విధానంలో తామే స్వయంగా పండించుకుంటూ ఆరోగ్యాన్ని పదిలపరుచుకుంటున్నారు. స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇంటి వద్దే సృష్టించుకుంటున్నారు. అలాంటి ఓ కుటుంబాన్నే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. బహుళ అంతస్తుల ఆసుపత్రి డాబా పైన అనేక రకాల మొక్కల పెంపకం చేస్తున్న వారి అనుభవాలను తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నారు కదూ. మరెందుకు ఆలస్యం, ఇవాల్టి నందనవనాన్ని చూసేయండి. పచ్చని మొక్కల మధ్య ఆహ్లాదకరంగా గడుపుతున్న వీరు డాక్టర్ సత్యనారాయణమూర్తి, జయలక్ష్మి దంపతులు. నెల్లూరు నగరం పొగతోటలోని గాంధీనగర్ ప్రాంతంలో ఎటు చూసినా వైద్యశాలలే దర్శనమిస్తాయి. బహుళ అంతస్తుల భవనాల మధ్య ఒక అందమైన పూలతోట దర్శనమిస్తుంది. 5 అంతస్తులు గల ఈ ఆసుపత్రి భవనమది. 4, 5వ అంతస్తుల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు జయలక్ష్మి. వ్యవసాయ కుటుంబం కావటం, చిన్ననాటి నుంచి మొక్కల పెంపకంపై ఆసక్తి, అనురక్తి ఉన్న జయలక్ష్మికి వైద్యుడైన భర్త ప్రోత్సాహం తోడవటంతో ఇలా ఇంటిని నందనవనంలా మార్చారు. జయలక్ష్మి భర్త, 2 కుమార్తెలు, అల్లుడు కూడా వైద్యులే. మార్కెట్లోని కూరగాయలు రసాయనాలతో నిండిపోతున్నాయని గ్రహించి ఎలాంటి రసాయనాలను వాడకుండా పూర్తి సేంద్రీయ విధానంలో మొక్కలను పెంపకం చేస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ములు, హాస్పిటల్ నుంచి వృధాగా వచ్చే థర్మాకోల్ బాక్సులను మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు ఇలా ఇనుపజాలి ఏర్పాటు చేసుకున్నామంటారు జయలక్ష్మి. 94 మావారు హాస్పిటల్ కట్టిన తర్వాత 95 నుంచి ఇది చెట్లు వేసుకోవడం మొదలుపెట్టాను. అదే కంటిన్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మాది హాస్పిటల్ ఒకసారి మళ్ళీ ఎంత మొత్తం ఇంప్రూవ్ చేసిన తర్వాత 5th ఫ్లోర్ 4th ఫ్లోర్లో అంతా పెట్టుకొని ఉన్నాను. ఈ కోతులు రాకుండా ఈ కమ్మీలని పెట్టించాము. ఆకుకూరలు కానీ, పూల చెట్లు కానీ, అంటే తమలపాకు దగ్గర నుంచి తర్వాత బెండకాయలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, టమోటాలు, ముఖ్యంగా ఇదే 5 రకాల ఆకుకూరలు అయితే మా ఇంట్లో ఎప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు తోటకూర ఒకటి, చుక్కకూర ఒకటి, బచ్చలి కూర ఒకటి, పొన్నగంటి ఆకొకటి, అసలు 1 ఇయర్గా తింటూనే ఎవ్రీడే తింటూనే ఉన్నాం మేము ఆకుకూరలన్నీ. ఇట్లా మనం న్యాచురల్గా మనం కష్టపడి శారీరక వ్యాయామంగా మనకి ఆరోగ్యానికి బాగుంటుంది. రెండోది ఏమంటే మనకి బయట ఉండే వాటికి అంతా మనం ఎక్కువగా మందులు వేసి పెంచుతున్నారా, కెమికల్స్ లేకుండా మనము ఆహారం తినాలి ఇప్పటికైనా మనం అని చెప్పి అనుకొని పిల్లలకి నాకు మాకు చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మా కూతురు కూడా మొదలుపెట్టింది. కొన్ని కొన్ని మనం ఇంట్లో పాత సామాన్లు కానీ ఏమన్నా చాలా రకాలు వస్తూ ఉంటాయి, అవన్నీ వద్దని చెప్పి మనం షాపు పడేయటం లేదా పారేయటం చేస్తుంటాం.
అట్లా కాకుండా మనం చెట్లు పెంచుకోవడానికి అంటే ఎక్కువ రేటు పెట్టి బిన్స్ అంటే ఒక్కొక్క బిన్ 250 ఉంటుంది, చిన్న బిన్ 150 ఉంటుంది. ఇవైతే మనకు వేస్ట్ కాకుండా, మాదంటే హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్లో ఇంకో ఇటువంటివి వస్తాయి, ధర్మాకోల్ లాంటివి పెద్ద పెద్ద పెట్టెలు వస్తాయి. ఈ ధర్మాకోలు వీటికి చూడండి ఎంత బాగా వస్తుందంటే అసలు చాలా ఎక్కువ వేడి పీల్చకుండా, ఎక్కువ పగిలిపోకుండా 10 ఇయర్స్ ఒక్కొక్కటి మనకి వస్తుంది అనమాట. ఇల్లు తుడుస్తాం, మాపేస్తాం కదా, అది విరిగిపోయింది. ఆ మాపు దాంట్లో మనం ఇక్కడ ఇది పెట్టామన్నమాట. చూడండి 4 చెట్లు మాత్రం వేసాను, అదేంటంటే నేచురల్ రకాలు, పాత రకాలు వేసాను, చాలా కాయలు కాసినాయి. అన్ని రకాల కూరగాయలను కాలానికి తగ్గట్లుగా అన్ని కాలాల్లో పండిస్తున్నారు. జయలక్ష్మి మిద్దె సేద్యంలో చెప్పుకోదగ్గ ప్రధాన అంశం సొంతంగా ఎరువులను తయారు చేసుకోవటం. వంటింటి వ్యర్థాలు, మొక్కల అవశేషాలను కలిపి కంపోస్ట్గా మార్చుతున్నారు. చీడపీడల నివారణకు కషాయాలను వాడుతున్నామని, సేంద్రియ ఉత్పత్తులు ఎంతో రుచిగా ఉంటాయంటారు జయలక్ష్మి. 6 నెలలుగా తయారు చేస్తున్నటువంటి కంపోస్టు, ఇది నేచురల్ కంపోస్టు. ఎందుకంటే కిచెన్ కంపోస్టు మా పాపల ఇంట్లో ఇద్దరు ఇళ్లలోంచి మా ఇంట్లో నుంచి అవంతా తెచ్చి దీంట్లో వేసి కొంచెం బయట దొరికి మార్కెట్లో దొరికి వేస్ట్ పండ్లు కొన్ని, తర్వాత ఏమంటే ఆవు పేడ మూత్రం అవన్నీ తెచ్చి దీంట్లో పడేసేసి దాని మీద ఈ బచ్చలి ఇళ్ళంతా అయిపోయిన తర్వాత తెచ్చి ఇక్కడ పడేస్తే ఆ గింజలు పడి ఇదంతా ఈ మొత్తం ములిచింది. 6 నెలల తర్వాత ఇప్పుడు అయిపోయింది కాబట్టి దీన్ని తీసి మళ్ళీ మేము వేరే ఎరువుగా అన్ని కొత్తగా బిన్స్కి వాడుకుంటాం అనమాట. ఇట్లా వచ్చి అట్టపెట్టెలు కూడా మనం దానిగా వాడుకోవచ్చు అనమాట. ఇది చూడండి లోపల అట్టపెట్టెలు లాంటివి ఉన్నాయి. ఇది కూడా మనకు నేచురల్గా వచ్చేదే కాబట్టి ఇవి కూడా బాగా మనకు నలిగేసి బాగా వస్తాయి. కాకపోతే ఇవిడే మనం నీళ్లు పోసుకొని పట్టలు తడుపుకుంటే చాలు. తర్వాత అంటే ఆకు ఎక్కువ వేస్తాం దీంట్లో, 3 భాగాలు దీంట్లో ఆకే ఉంది. ఒక లేయర్ ఆకు, ఒక లేయర్ ఏమంటే పశువుల ఎరువు, ఒక లేయర్ ఏమంటే మన ఇంట్లో వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అంతా వేసేసి దాని మీద బట్టలు కప్పేసి నీళ్లు చల్లుతాం. ఎవ్రీడే నీళ్లు చల్లుతాం. ఆ నీళ్లు చల్లిన తర్వాత బాగా శుభ్రంగా ముక్కిపోయినట్టు అయిపోయి బ్లాక్గా తయారవుతుంది. తీసి మళ్ళీ కొత్త వాటికి దానికి బాగా ఎరువు మనకు బాగా పనిచేస్తుంది అనమాట. ఈ పాత మొక్కలు కూడా మనం పూర్తిగా కంపోస్ట్ లాగా మారిపోతాయన్నమాట. పట్ట మాత్రం ముఖ్యంగా వేసుకోవాలి. దీంట్లో ఏం చేస్తామంటే కొంచెంగా వానపాములు కూడా దీంట్లో వదిలేస్తాము. అవి తినేసి మనకి మన ఇంట్లోనే కొంచెం వెర్మి కంపోస్ట్ వచ్చినట్టే మనకు లెక్క. దీంట్లో కొంచెం వెర్మి కంపోస్ట్ కలుపుకొని మనం చెట్లకు మళ్ళీ వాడుకోవచ్చు. ఇవి అరటి తొక్కలు, అరటి తొక్కలు ఎండబెట్టిన అనమాట. దీన్ని మళ్ళీ మనం ఎందుకంటే మిక్సీలో మాత్రం వేస్తే విటమిన్స్ పోతాయని మిక్సీకి వేయటం అనుకుని మేము ఓల్డ్ మెథడ్లో రోట్లో వేసి దంచి దాన్ని పొడి చేసి దాన్ని గుప్పిడి గుప్పిడు ఎక్కువగా పొటాషియం కావాల్సినప్పుడు మనం పొటాషియం దీన్ని వాడతాను నేను. ఇది నేచురల్ మాన్యూర్ అనమాట. శరీరంలో పొటాషియము, సోడియము, మెగ్నీషియము, ఐరను, జింకు ఎట్లా అవసరమో ఒక్కొక్క పదార్థంలో ఒకటి ఎక్కువ ఉంటుంది. అరటిపండు తొక్కలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. తర్వాత మెగ్నీషియం కావాలంటే మనకి బీట్రూట్, బీట్రూట్ తురిమి దానికి కూడా మనం బెల్లం వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు. అది ఇది అన్నీ కొంచెం 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 అన్నీ బకెట్లో వేసి ఎవ్రీ వీక్ మనం ఏదో ఒకటి చెట్లకు ఇస్తూనే ఉండాలి. క్యారెట్లో ఏ విటమిన్? సి విటమిన్ అంటే నిమ్మకాయ. ఓన్లీ కాల్షియం కోడిగుడ్డు షెల్స్ అంటే ఆ కోడిగుడ్డు షెల్స్ని అవి దంచుకొని చేతితో పిసికేసుకొని దాన్ని వేస్తాం. మనకి ఎండకి చెట్లు దెబ్బతినకుండా ఉంటాయి, ఇవన్నీ ఉండాలి. ఈ మినరల్స్ డెఫిషియన్సీ రాదనమాట. పెస్ట్ వచ్చినప్పుడు నేచురల్గా మజ్జిగ వేప నూనె వాడటం, తర్వాత ఏమంటే అన్నం కొంచెం ఉడకబెట్టి పెట్టుకొని మెత్తగా దాన్ని మళ్ళీ మిక్సీకేసి నీళ్లు పోసి పెడితే థర్డ్ డే కల్లా మనకి ఏమవుతుందంటే అది కల్లులాగా తయారవుతుంది. దాంట్లో మళ్ళీ వేప నూనె వేసి అది కొట్టడం. ప్రతి చెట్టును మాత్రం పరిశీలిస్తాను పురుగు వచ్చిందా దాన్ని తీసేయడానికంతా. దాదాపు చేత్తోనే అన్నీ తీసి పడేసి కొంచెంగా ఈ మజ్జిగ కానీ అవి కానీ అన్నీ వాడతాను. సాల్సా కారం చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ప్రోత్సహిస్తారు. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి కూడా పాల్గొంటాడు దీంట్లో. మాకు నా కష్టాలు అందరూ షేర్ చేసుకుంటారు. నేను పనివాళ్ళకు సహకారంతో ఇవన్నీ కొనసాగిస్తున్నాను. కోవిడ్ లాంటి టైంలో అసలు ఇంకా చాలా అసలు మనకి హాయ్, మన పని మనకి ఎంతో ఉన్నట్టు కనపడుతుంది. అసలు అందరూ తోచదే ఎక్కడికి పోలేదు ఎక్కడికి పోలేదు అనుకుంటారు. మనకు అదేం లేదు, మనకు చెట్లు ఉంటే చాలు. మార్నింగ్ 3 అవర్స్, సాయంత్రం 3 అవర్స్ వచ్చి వీటన్నీ చూసుకొని ప్రతి చెట్టును మాత్రం పరిశీలిస్తాను పురుగు వచ్చిందా దాన్ని తీసేయడానికంతా. ప్రతి ఇల్లు ఇలాగే ఉంటే బాగుంటుంది. అందరూ చేసుకోవాలి, కష్టపడి. వ్యాయామం కదా ఇది మనకి. శారీరకంగా మనం థ్రెడ్మిల్ దొక్కలేదే, అయ్యో చిన్న పార్కుకు పోలేదు, అక్కడ వాకింగ్ చేయలేదు అనుకుంటాం. ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం వంగిలేచి చెట్లకు జాగ్రత్తగా నీళ్లు పోసుకుంటూ ఈ ట్యూబ్తో పట్టుకుంటూ మనం డ్రిప్ ఇరిగేషన్ పెడితే పడుతూ ఉంటాయి అనుకోండి బాగానే ఉంటుంది. కానీ మనకు శారీరక వ్యాయామం కావాలని మనం సొంతంగా మన చేతితో చేసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అసలు మనకు పిల్లకాయలు పుడితే మన వాళ్ళు పుడితే ఎంత సంతోషపడతామో అట్లాగే ఒక పువ్వు పూసినా కాయ కాసినా ఎంతో మనకు నచ్చుతుంది. అసలు అన్ని రకాల చెట్లు వేసుకోవచ్చు. వైద్య వృత్తిలో నిరంతరం బిజీగా ఉండే డాక్టర్ సత్యనారాయణమూర్తి
సమయం దొరికినప్పుడల్లా ఇలా పచ్చని మొక్కల మధ్య సేద తీరుతుంటారు. మొక్కలకు నీళ్లు పోయడం వంటి చిన్న చిన్న పనుల్లో పాలు పంచుకుంటారు. కొంచెంసేపు గడిపితే చాలు, అది ఒత్తిడిని దూరం చేస్తుందంటారు. ఈ బిల్డింగ్ కూడా ఒక హాస్పిటలే, కానీ హాస్పిటల్ మీద చాలా ఇది ఒక అడవిలాగా తయారు చేసింది. మా మిస్సెస్ ఆమెకి రకమైన ప్యాషన్ అన్నమాట ఏదో చేయాలని. ఇక్కడ ఎన్నో రకమైన ప్లాంట్స్, తర్వాత వెజిటబుల్స్, ఫ్లవర్స్, రకరకాల 500 రకాల చెట్లు ఇక్కడ వేస్తున్నాం అన్నమాట. ఈ ఏరియాలో ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఇది చాలా మంచి విషయం అన్నమాట. తర్వాత మా పేషెంట్లకు కూడా ఒక రకంగా మంచిది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. సాయంత్రం పూట ఫ్రీగా వచ్చినప్పుడు ఇలా వచ్చి పేషెంట్లు, అడ్మిట్ అయిన పేషెంట్లు వాకింగ్ చేసి వెళ్తుంటారు. మంచి ఆక్సిజన్ ఉంది మాకు, ఎటువంటి ఇబ్బందులు లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి, దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ పోతే చక్కగా ఇంటి మీదనే మనం ఒక వనం ఏర్పరచుకోవచ్చు. ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకొని మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. గార్డెన్లోనే హాస్పిటల్, హాస్పిటలే గార్డెను. మేడం గారు రోజు కనీసం 6 గంటల సేపు ఇక్కడ పనిచేస్తూ అసిస్టెంట్ చేత పని చేయించుకుంటూ ప్రతిరోజు ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకుంటూ ప్రతి చెట్టుకు పర్సనల్గా తనే నీళ్లు పడుతూ వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న బిడ్డలాగా మా చెట్లని మా మిస్సెస్ చూసుకున్నది అన్నమాట. కాంక్రీట్ భవనాల మధ్య నలిగిపోతున్న నగర జీవితంలో ఇలా ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా పచ్చని మొక్కలకు ప్రాధాన్యతనిస్తే కాలుష్యం తగ్గటంతో పాటు నాణ్యమైన తాజా ఉత్పత్తులు మన సొంతమవుతాయి. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిపుచ్చుకున్న వాళ్లమవుతాం. సాగురంగపు సంక్షిప్త సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. గత 44 సంవత్సరాల నుంచి రైతులకు సేవలందిస్తున్న విజయనగరం జిల్లా భీమసింగి చక్కెర కర్మాగారం ఆధునికీకరణ నిమిత్తం గతేడాది నుంచి క్రషింగ్ ను నిలిపివేసింది. విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ క్రింద ఈ కర్మాగారం రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలకు దీటుగా రైతులకు సేవలందిస్తోంది. అయితే రుణభారం పెరిగిపోవటం, ప్రభుత్వ సహకారం కొరవడటంతో కర్మాగారం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి తోడు యంత్రాలు తరచూ మొరాయిస్తుండటంతో సహకార చక్కెర కర్మాగారం పునర్వ్యవస్థీకరణకు నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో కర్మాగారాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే ఏడాది గడుస్తున్నా ఆధునీకరణకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ఏడాది గానుగ పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మన భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీకి మేము ప్రతి సంవత్సరం చెరుకు సరఫరా చేసేవారు అండి. ప్రతి సంవత్సరం కూడా 4వ నెలలో వచ్చి అగ్రిమెంట్లు తీసుకునేవారు. ఇప్పటికి వచ్చి అగ్రిమెంట్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు. లాస్ట్ ఇయర్ ఏవో గారు అందరూ వచ్చి ఈ కొత్త చెరుకు వేస్తే ఎకరానికి 60 టన్నులు వస్తుందని ప్రోత్సహించి వేయించారండి. సీడికి పంపిస్తాము, తొందరగా ఎదిగించాలని అన్నారు. జనవరిలో సీడికి పంపించలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ తీసుకొని ఫ్యాక్టరీకి వేరే ఫ్యాక్టరీకి పంపించారండి. మరి ఈ సంవత్సరం అయితే అగ్రిమెంట్ కూడా తీసుకోలేదు, ఎవరు రాలేదండి. మరి మా పరిస్థితి ఏటో అర్థం కాలేదు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిధిలో విజయనగరం జిల్లాలోని 14 మండలాలు, విశాఖ జిల్లాలోని 4 మండలాలకు చెందిన 17,000 మంది రైతులకు ఈ ఫ్యాక్టరీ సేవలు అందిస్తోంది. ఫ్యాక్టరీ పరిధిలో కార్సి, మొక్క పంటలుగా 3,000 ఎకరాల్లో చెరుకు సాగవుతుండగా గతేడాది మరో 1,000 ఎకరాల్లో కొత్త రకాలను ఫ్యాక్టరీ యాజమాన్యం సాగు చేయించింది. ఇలాంటి పరిస్థితుల్లో 2021-22 క్రషింగ్ సీజన్పై అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మేము భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కర్మాధారానికి 44 సంవత్సరాలుగా చెరుకు పండిస్తూ మా పూర్వీకుల నుండి చెరుకు అందిస్తున్నాము. ఇక్కడ మావన్నీ మెట్టభూములు, మాకు చెరుకు తప్ప వేరేవి పండవు. గత 2020 జనవరి నెలలో ఫీల్డ్ మ్యాన్లు, ఎండీ గారు అందరూ వచ్చి మీరు చెరుకు డెవలప్ చేయండి, మేము ఫ్యాక్టరీని డెవలప్ చేస్తాం ఇంకా అని చెప్పి ఉన్నకాడ భూములు కూడా చెరుకు వేయించారు. ఒక 3 నెలల తర్వాత ఫ్యాక్టరీ ఆడదు, రిపేర్ వర్క్లు ఉన్నాయి, వచ్చే సంవత్సరానికి ఆడిస్తాము, ఈరోపు రిపేర్ చేస్తాము, మీ చెరుకుని వేరే ఫ్యాక్టరీకి పంపిస్తాం అన్నారు. మెల్లిగా ఏదో రకంగా గుడ్డో మెల్లగో ఏదో రకంగా ఆ సంవత్సరం గానిచ్చారు. 2020-21 సీజన్ అయిపోయింది, 2021-22 సీజన్ చెరుకు ఆడవలసి ఉంది. దానికి ఇప్పటికి వచ్చి ఒక ఫీల్డ్ మ్యాన్ కూడా రైతు వరకు రాలేదు, అగ్రిమెంట్లు తీసుకోలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి త్వరితగతిన ఆధునికీకరణ పనులు చేపట్టి క్రషింగ్ జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.